విజయనగర జిల్లా మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన. ఉత్తరాంధ్ర ప్రజల కల త్వరలో నెరవేరుస్తాం. రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమానాశ్రయం భూములను పరిశీలించిన మంత్రి. భోగాపురం విజయనగరం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మే 3వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మౌలిక వసతుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఏదో లేదు మన సైట్ లోనే చేద్దాం సీఎం అని అనుకోండి. మీటింగ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇక్కడే చేద్దాం. ఇంకెందుకు మళ్ళీ ఎన్ని గంటలకి ఇక్కడ కట్టుకున్నాం? చిన్న ఇష్యూ అని మా కార్ ఎక్కడికి వెళ్తారు సార్, మళ్ళీ వీళ్ళు ఎక్కడ మిస్ అవుతారు, ఎక్కడ ఎమ్మెల్యేస్ మూడుగుళ్ళు ఉన్నాయి కదా సార్, ఇది ప్లెయిన్ లెక్క. ఇవన్నీ కలిపి మనం 1 లక్ష కంప్లీట్ చేద్దాం, గ్రాండ్ గా చేద్దాం. దీనికోసం ఇది అందరం తీసుకుని లేదా హైవే మీద ఏదో పాయింట్ అనేది డిసైడ్ చేయాలి. మీటింగ్ ఏదో ఒకటే పార్కింగ్ ఇక్కడ దానికి అనుగుణంగానే డెవలపర్స్ కూడా చేస్తారన్నటువంటి మాట ఇవ్వడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ మిగిలినటువంటి అన్నీ కూడా పూర్తవడం జరిగింది. సో డెఫినెట్గా రేపు మే 3వ తారీఖు ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా తప్పకుండా అభివర్ణిస్తాం. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజల తాలూకా అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అన్ని ఏది కూడా పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ ఎవరైతే ఈ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి తోడ్పాటును అందించారో ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన గతంలో ఎన్నికల ముందు కూడా ఏ రకంగా పోరాటం చేశామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.